ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరానికి గ్యారంటీ ఇవ్వబోయే చంద్రబాబు నాయుడు గారికి, మీడియా మిత్రులకి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల యొక్క బాధలు ఇంకొక 100 రోజుల్లో పోబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గాడిలో లేని వ్యవస్థలన్నిటినీ గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక వ్యవస్థని కాదు, విద్యా వ్యవస్థ కోనరిల్లిపోయింది, వ్యవసాయ రంగం కొట్టుకుపోయింది, విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది, సామాజిక రంగాలు అదేవిధంగా రక్షణ రంగం మొత్తం కూడా వ్యవస్థలన్నీ కుప్పగొల్చి జగన్మోహన్ రెడ్డి తన పబ్బం కడుగుతున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మనకి లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి చేతుల్లో ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో దళిత బిడ్డలు, మైనారిటీలు, బడుగు వర్గాలు అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో తమ వాడిగా చేసుకుని, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే మేము బాగుంటామని నా ఎస్సీలు నా బీసీలు అంటుందోనే ఎస్సీ సోదరులు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన తర్వాత కర్ర ఆయన చేతికిచ్చాం, చెయ్యి అడ్డం పెట్టుకుంటా ఉన్నాం, కొట్టద్దు బాబు కొట్టద్దు బాబు అని. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి దాడులు మొదలుపెట్టిందే దళితుల మీద దాడులు మొదలుపెట్టాడు. మనందరం చూసాం, ఏదైతే శిరోముండనం దగ్గర నుంచి మొదలుపెట్టి సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు కూడా వైకాపా నాయకులు ఏ విధంగా చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అయితే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్ ఒక ఎమ్మెల్సీ ఈరోజు ఇంటికి తీసుకొచ్చి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబు దగ్గర జగన్మోహన్ రెడ్డి చెయ్యి భుజం మీద వేసి హక్కును చేర్చుకున్న పరిస్థితి చూస్తూ ఉంటే దళితుల మీద జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి కోపం ఉందో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ బదులు చెప్పాలి, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే మనం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం దళితులు, బడుగులు, మైనారిటీలు, అన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి కులాలు, ప్రధానంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలి. అందుకే ఈ కార్యక్రమానికి రా కదలు రాని నామకరణం చేశారు. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, బడుగుల మాన ప్రాణాలు రక్షించుకోవాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తున్న సందర్భంలో మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై అచ్చెన్నాయుడు గారు. ఈ నియోజకవర్గ నాయకులు పితాని సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జవహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి ఇటువైపు సార్ వచ్చేటువంటి వెహికల్ దగ్గర అడ్డుగా ఉన్నారు సార్, రిక్వెస్ట్ సార్, వాలంటీర్ చెప్తున్నా కూడా మీరు వినకపోతే మన నాయకులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మీ గ్యాలరీలోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇక్కడ కూడా సార్ మీరందరూ వాలంటీర్స్ బాధ్యత తీసుకుని మీ కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి గారు, అనపర్తి మాజీ శాసనసభ్యుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా పెందుర్తి వెంకటేష్ గారు, రాజానగరం మాజీ శాసనసభ్యుల వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ దయచేసి మీ అందరికీ కుర్చీలు ఇచ్చారు సార్, అక్కడ కూర్చోవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా సిరిగనేడి రాజలక్ష్మి గారు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు గారు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి జై తెలుగుదేశం, ఇంకా గట్టిగా జై తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి పునాదులు కదిలిపోవాలి, సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవాలి. తాడేపల్లి ప్యాలెస్ దాకా మన
గొంతు వినిపించాలి, అవునా కాదా? ఇంకా గట్టిగా జై తెలుగుదేశం. ఈ రోజున రా కదలిరా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అందరికీ ఆపద్బాంధుడైనటువంటి వ్యక్తి, ఈ రోజున ప్రతి ఒక్కరి చేత కీర్తించబడిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆచంట నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అందరి తరపున కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదికను అలంకరించినటువంటి అతినత మహారథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మా, ఈ రోజున మహిళల గురించి నేను మాట్లాడాలి, నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు, పెద్ద అవకాశం ఇది, నేను ఇది వినియోగించుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజునే పేపర్లో చూశాను, 4.5 సంవత్సరాల కాలంలో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 సంవత్సరాల కాలంలో 2,40,000 మంది మహిళల మీద అత్యాచారాలు, గృహహింస కేసులు జరిగినాయి. ఒక్క నిందితుడికి శిక్ష పడలేదు, ఒక్క నిందితుడి మీద ఎఫ్ఐఆర్ లేదు, ఒక్క నిందితుడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. అలాంటి గతి ఈ రోజున మహిళలకు పట్టింది అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా పంపించాలో మీరు అందరూ ఆలోచించండి. ఒక మహిళా కమిషన్ ఉంది, నేను మహిళా కమిషన్ మెంబర్ గా చేశాను. మే మహిళా కమిషన్ మెంబర్ గా చేసినప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ నీ పరిపాలన మాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. పెద్ద నీవై నీ జీవం తీర్చాలు, రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వేయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన పోలింది, ఓ ప్రతి దానా నీకే మద్దతు పలికింది. అమరావతి కోసం
పరిపాలన మాపువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా. హలో, దయచేసి సార్ ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, ప్లీజ్ కూర్చోండి సార్, దిగాలండి దయచేసి. అది ఎక్కిన లైట్స్ ఎక్కిన ఆ స్టాండ్స్ దిగవలసిగా కోరుతున్నా ప్లీజ్. తమ్ముడు బాబా దిగాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకి మారు పేరు. దయచేసి క్రమశిక్షణగా ఉండాలి ప్లీజ్. దయచేసి కూర్చోండి. సార్ వచ్చినట్టునే సార్ వస్తున్నారు, కొద్దిసేపట్లో మన మధ్యకు రాబోతా ఉన్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దం కొండా వస్తుందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో గౌరవనీయులు చెక్ తాడేపల్లి చెక్ 1 2 3. హలో చెక్ 1 2 3 చెక్ 1 2 3. ఒక అరగంట లేట్ చేయి. మనందరిని ఉద్దేశించి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు వలవల మల్లికార్జున రావు గారిని దయచేసి రోడ్ల పైన ఉన్న జనం రండి. మనందరి ప్రీతమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, మరికొద్ది సేపట్లో మన మధ్యకి రాబోతా ఉన్నారు. దయచేసి రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా సభా స్థలంలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరు లైట్లు స్టాండ్లు ఎక్కకండి. దయచేసి కరెంట్ ఇంకా ఆన్ లో ఉంది కాబట్టి లైట్లు స్టాండ్లు ఎవరు ఎక్కొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరిని ఉద్దేశించి తాడేపల్లిగూడెం పార్టీ ఇన్ఛార్జ్ గారు వలవల మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారామ లక్ష్మి గారు, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు పితాని సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, అలాగే మిత్రులు జనసేన ఇన్ఛార్జీలు, ఇక్కడికి విచ్చేసిన మరి అశేష తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మరి ఎన్నికల శంఖారావం పూరించడానికి, అలాగే రా కదిలిరా ఈ ప్రోగ్రాం పేరు, 25 పార్లమెంట్లు 25 మీటింగులు
దానిలో భాగంగా ఈవేళ 7వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మరి ఈ సభ జరుగుతుంది. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలన అంతమొందించడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తుని మీరందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఆమోదించారు. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి వేళ పోలవరం కానీ, అలాగే మరి అమరావతి కానీ, ఈ రెండు కూడా భ్రష్టు పట్టించేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. అలాగే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు. రోడ్లు తూట్లు పడిపోతే సమాధానం లేదు. మరి ఇన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తంతో పాటు అవినీతి ఎక్కడికెళ్ళినా తాండవం ఆడుతూ ఉంది. ఈవేళ మరి ఎక్కడికెళ్ళినా సరే డబ్బు లేకుండా పని అయ్యే పరిస్థితి లేదు. మరి రోడ్డు మీద ఉన్న మరి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈవేళ ఇంత భారీ ఎత్తు సభకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఈ వేదిక మీద నుంచి ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు కూడా మన నుంచి సేకరించడం జరిగింది. ఆయన ఆ ఇబ్బందులు సరిచేయడానికి ఆయన ఖచ్చితంగా మీకు అందరికీ కూడా విశదీకరంగా చెప్తారు. మరి ముఖ్యంగా శాండ్ ల్యాండ్ మైన్స్ ఈ రకంగా మొత్తం దోచుకుతిన్న పరిస్థితి, అంతేకాకుండా మన ఆస్తి మీద ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు చూస్తే ప్రతి చోట మరి ఏదైతే వీళ్ళు గ్రామ సచివాలయాలు కట్టారో ఆ గ్రామ సచివాలయం మీద ఆళ్ళ బొమ్మలు. ఈ రకంగా దుష్ట పరిపాలన అంతమొందించడానికి ఈవేళ మనం సమర శంఖారావం పూరించబోతున్నాం. రానున్న 80 రోజులు తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ కూడా పరీక్ష సమయం. ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి ఉండాలి, కలిసి చేయాలి. ఆ రకంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గం మన 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 50,000 పైబడి మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఇక్కడ ఆహ్వానించిన పెద్దలందరికీ
గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వైద్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ వేదిక నడిచినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చూస్తున్నాం గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు రాబోయేటి ఎలక్షన్లో అందరూ కూడా సమరసింహం ఉపయోగించే అందరూ కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చక్కగా ముందరకు తీసుకెళ్ళడానికి భౌతికమైన ఒక కార్యక్రమం సూపర్ సిక్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుసు మీ అందరికీ కూడా ఇంటింటికి వచ్చి భవిష్యత్ గ్యారంటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనందరం కూడా చూడాలి, ఒక పక్క మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా అంటే అన్నపూర్ణగా పిలిచేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం వ్యవసాయానికి ఎంతో అనువైనటువంటి ప్రాంతం. ఇక్కడ పండించే ధాన్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలుసు మీకు అందరికీ కూడా ఎన్నో ఇబ్బందులు, మాయిశ్చర్ ఎక్కువ ఉంటే తీసుకుంటలా, అదేవిధంగా డ్రై ఉంటే డ్రై ఉందని తీసుకుంటలా, తీసుకున్నటువంటి ధాన్యానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వకుండా గత 4.5 సంవత్సరాలు చూసిన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ గోదావరి అంటే భారతదేశంలోనే మన పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇందులో అక్వారంగంలో యొక్క అక్వారంగం చూస్తే మన రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉంటే అందులో పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. అటువంటి అక్వారంగం కూడా ఈరోజు మనుగడ పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉందా. అదేవిధంగా చూస్తున్నాం మనం, అదేవిధంగా మన వెస్ట్ గోదావరి అంటే భారతదేశంలోని మన పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇందులో అక్వారంగంలో యొక్క అక్వారంగం చూస్తే మన రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉంటే అందులో పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. అటువంటి అక్వారంగం కూడా ఈరోజు మనుగడ పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉందా. అదేవిధంగా చూస్తున్నాం మనం, ఈరోజు మహిళలందరూ కూడా చూస్తున్నాం, మీరందరికీ కూడా స్వతంత్రం ఎట్లా వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డాక్రా గ్రూపులకి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క సంఘానికి 10 మందిగా తీసుకుని ఏదో సమిష్టిగా ఒక డాక్రా సంఘం ఏర్పాటు చేసి ఒక్కొక్క 1000 రూపాయలతోటి 10 మందితో 10,000 రూపాయలతోటి ఒక డాక్రా సంఘాన్ని తీసుకొచ్చి ఈరోజు 20 లక్షల రూపాయలు 10 మంది కలిపి ఒక సంఘంగా చేసే విధంగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ రోజు నుంచి చూస్తున్నాం మీరు ఎన్నో అవకాశాలు అందులో కలిగేటువంటి ఉండేవి. ఒకప్పుడు మహిళలందరూ కూడా ఇంటిలో కట్టెన వెనకారు ఉండి బయటికి కనిపించకూడదు అనుకునేటువంటి పరిస్థితుల్లో డాక్రా సంఘాలు తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరే స్వయం సేవా సంఘం ద్వారా పొదుపు చేసుకుని ఎన్నో రాయితీలు, వడ్డీ రాయితీలు కానీ రుణమాఫీలు కానీ పొందినటువంటి ఈరోజు మన రాష్ట్రంలో 1,40,00,000 ఫ్యామిలీలు ఉంటే సుమారుగా 90 లక్షల ఫ్యామిలీలు ఉపయోగించుకునేటువంటి ఏకైక స్కీమ్ ఏదైనా ఉంది అంటే డాక్రా సంఘాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా డాక్రా సంఘాలతో పాటు వృద్ధుల పెన్షన్ కోసం ఆ రోజు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు వృద్ధుల కోసం, వితంతుల కోసం, వికలాంగుల కోసం పెన్షన్ స్కీమ్ ప్రారంభించి 30 రూపాయల్లో 2,000 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లడం జరిగింది. 2,000 రూపాయలు తీసుకెళ్లేసరికి సుమారుగా 1,870 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరిగింది. చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 3,000 రూపాయలు ఇస్తాం, మొట్టమొదటి రోజు నుంచి ఇస్తామని చెప్పారు. తద్వారా ఈరోజు దశల వారీగా ఇవ్వడం ద్వారా ఆ రోజు మనం కూడా చెప్పాం 3,000 ఇస్తున్నామని చెప్పి. మన ప్రభుత్వం ట్యాప్ ఉంది కానీ నీరు లేవు, దానికోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుమారుగా 10,000 కోట్ల రూపాయలతోటి భౌతికమైన స్కీమ్ తీసుకొచ్చి పెడితే ఈ రోజుకి అందులో 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి కారణం ఏమిటి, ఆ రోజు 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే విధంగా, 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకునే విధంగా ఒక స్కీమ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వీరి 50% కట్టక వచ్చినటువంటి గ్రాంట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడా కూడా త్రాగునీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో. సుమారుగా మన రాష్ట్రంలో 1,50,000 హౌసెస్ కట్టుకుని నిరుపేదలందరూ కూడా 3 రూపాయలు బయట కట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో సుమారుగా 1,000 నుండి 1,500 హౌసులకి దశల వారీగా పడవలసిన డబ్బులు, అంటే కొంతమందికి 10,000 పడి యూనిట్లో, కొంతమందికి 20,000, కొంతమందికి 90,000 పడి
మిగతా డబ్బులు ఇవ్వకుండా కూడా ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. ఏందిరా బాబు అని అడిగితే అవన్నీ తెలుగుదేశం వాళ్ళ ఇల్లులు అంటారు. ఎవరైనా కూడా ఒక స్కీమ్ ప్రారంభం వచ్చినప్పుడు అన్ని పార్టీ వారు ఉంటారు, ఎప్పుడైనా కూడా ఈ యొక్క స్కీమ్లో తీసుకునేటప్పుడు. కానీ ఈ యొక్క పార్టీ అదే ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి దానికి కూడా మనం ఎదుర్కొంటానికి అందరూ కూడా హౌసింగ్ స్కీమ్ల ద్వారా కూడా చాలామంది నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా గతంలో ఇచ్చినటువంటి హౌసులు కట్టుకోక వారి అప్పులు చేసి కడితే ఇబ్బంది పడతామని కట్టుకునేటువంటి స్థలాలన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి దాన్ని ముక్కలు చేసి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 3 సెంట్లు ఇస్తే దాన్ని ముక్కలు చేసి సెంటున్నర సెంటు కాడికి పంచడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలా, ఒక పక్కన ఆ రోజున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుక క్రిస్మస్ కానుక కానీ, అదేవిధంగా క్రిస్మస్ కానుక కానీ సంక్రాంతి కానుక కానీ, అదేవిధంగా రంజాన్ తోపా కానీ, అలాగ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవడం జరిగింది. ఏదైతే 2014లో సంకీర్ణమైనటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో 2014లో మనం గవర్నమెంట్ సాధించడం జరిగింది. మళ్ళీ రాబోయే 2024లో అదే సంకీర్ణంగా అదే పొత్తులతోటి ముందరకెళ్ళి జన సైనికులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానానికి మన నాయకులు ఇచ్చినటువంటి శిరస వహించి అందరం కూడా గౌరవమైన నీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ముందరికెళ్ళి అన్ని స్థానాల్లో కూడా అవుట్ ఆఫ్ 175 అంటున్నాడు అత్మానుని. అవుట్ ఆఫ్ 175 అంటే ఏంటి, 175 స్థానాలు మాకు గెలుస్తాయంటున్నారు. మరి క్యాండిడేట్లు ఎందుకు మారుస్తుందో నాకు అర్థం కావట్లా. మరి ఈయన మీద సరిష్మా ఉంటే క్యాండిడేట్ మరిస్తే క్యాండిడేట్ సరిష్మా ఉంటుందా, లేకపోతే ముఖ్యమంత్రికి ఉన్నంత సరిష్మా పోతుందా, అది కూడా ఆలోచన చేసేవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ఏదైనా సరే మనందరం కూడా కలిసికట్టుగా ముందరికెళ్ళి రాబోయే రోజుల్లో దిగ్విజయంగా సాధించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మన జిల్లాకి మొట్టమొదటిగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బహిరంగ సభలో మనకి మన యొక్క పార్లమెంట్కి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రత్యేక ధన్యవాదాలు సార్. జనం చాలా మంది అదిగో వస్తున్నారు సార్. అశేషమైనటువంటి జనంతోటి మన సభావేదిక నిండుగా ఉంది. ఇంకా ఒక 2 గ్యాలరీస్ ఆ గ్యాలరీలు ఓపెన్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్యాలరీస్ని పూర్తిగా కూర్చోబెట్టవలసిందిగా, వాలంటీర్స్ మన పార్టీ లీడర్స్ బాధ్యత వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి రోడ్లపైన ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా, మన కార్యకర్తలందరూ కూడా గ్యాలరీలోకి వస్తూ ఉన్నారు, ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, వారందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఆ గ్యాలరీస్ ఓపెన్ చేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యలో ఉన్నటువంటి వారందరూ నుంచుని ఉన్నారు, దయచేసి మీరు నుంచుంటే వెనకాల వాళ్ళు కనిపించదు, మీరందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ సీట్లు ఉన్నాయి, మీరందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సైకో పోవాలి సైకిల్ రావాలనేటువంటి సాంగ్ని టీం సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంలో ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు నర్సాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు బొమ్మూడి నాయకర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వారు, ఆ బ్లాక్ ఖాళీగా ఉంది సార్, అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆ రోడ్డు మీద ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోండి, ఇదంతా ఖాళీగా ఉంది, ఇటువైపు పంపించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు బొమ్మూరి నాయకర్ గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా రా కదలిరా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు, వేదిక నలకరించినటువంటి నాయకులకు 3 పర్యాయాలు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధినేత ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నారు అందరూ, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఏ రకంగా పీడిస్తుందో మనందరూ చూస్తున్నాం. మరి ఆ రోజున ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఒక్క అవకాశం ఇవ్వమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రజలారా, ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని, ఏదైతే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మరొక్కసారి మన రాష్ట్రానికి అధినాయకుడు ఉంటే కనుక మన రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా మనందరూ ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారు, అక్కడ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఆ రాష్ట్రాల్లో చూస్తున్నాం. అదే కనుక మరి మన రాష్ట్రంలో మరొక్కసారి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా పొట్ట చేతితోడు పట్టుకుని పొరుగు రాష్ట్రాలు వెళ్ళిపోయిన పరిస్థితి మన రాష్ట్రానికి వస్తుందని చెప్పి మీరందరూ ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా ఈ కూటమి ఉండాలని చెప్పి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. మీరందరూ ఆలోచన చేసుకోండి, ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఆ రోజున రామారావు గారు పెట్టారో వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకబడిన వర్గాల కోసం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలకు అన్ని రకంగా న్యాయం చేసిందంటుంది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులకు కానీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కానీ, అదేవిధంగా ఎస్సీ సోదరులకు కానీ ఏ రకంగానూ కూడా ఈ ప్రభుత్వం అన్ని రకం ముందుకు తీసుకెళ్లలేదు. వారి సబ్ప్లాన్స్ ఉన్నాయి, బీసీ లోన్లు ఉన్నాయి, ఎక్కడా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో బీసీ సోదరులకి ఎక్కడా కూడా ఈ లోన్లు వచ్చిన సందర్భం లేవు. మత్స్యకారు సోదరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎక్కువ శాతం మత్స్యకారు సోదరులు ఉన్నారు. మత్స్యకారు సోదరుల్ని ఏదైతే ఈ దుర్మార్గ ప్రభుత్వం ఉందో ఒక ఓటు హక్కుగానే చూసుకుంది, కానీ ఆ మత్స్యకారు సోదరులకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో కనబడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మరి గతంలో ఫ్లెక్స్లు పెట్టుకున్నాడు పేదవాడికి పెత్తందారుడికి మధ్య పోటీ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సోదరులారా, ప్రజలారా, మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించుకుని ఈరోజు ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో వ్యాపారం చేసుకున్నాడని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తున్నారు, బెంగళూరులో బంగ్లాలు, హైదరాబాద్లో బంగ్లాలు, విదేశాల్లో బంగ్లాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా బలపడిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేసి ఏదైనా ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ముందుకు వచ్చాడు, రాష్ట్రం నాశనం అయిపోయింది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి ప్రజలారా, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ఎవరికైనా ఏ అభ్యర్థికైనా సరే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత మెజారిటీ తోటి గెలిపించి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రత్యేక ధన్యవాదాలు సార్. దయచేసి వచ్చిన వారందరూ రోడ్డు మీద నుంచున్నారు, వారందరికీ ప్లీజ్ లోపల గ్యాలరీలోకి రండి సార్. మీ అందరికీ కూడా అటువైపు కూడా ఓపెన్ చేశారు గేట్, అటువైపు కూడా జనం ఇంకా వస్తూ ఉన్నారు. మీరందరికీ కుర్చీలు కేటాయించి ఉన్నాయి, దయచేసి అందరూ కూడా ఆ బ్లాక్లో కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మీద నుంచున్న వాళ్ళందరికీ కూడా కుర్చీలు ఉన్నాయి సార్, రిక్వెస్ట్ మీరందరూ కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కుర్చీలు సరిపోతే ఇంకా కుర్చీలు వస్తాయి, ప్లీజ్ మీరందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సాంగ్ It's about time to break it down. You ready? Night is fight and what's our fight? Fight and down the fight. Mali fight 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 Mali fight Mali fight Mali fight Mali fight Mali See my challenge back and the energy now pass say mama mama to the gadera fight fight
దయచేసి తమ్ముడు దిగాలి కిందకి, ప్లీజ్ ప్లీజ్, కరెంట్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ దిగండి. సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టండి. అది ఎలక్ట్రికల్ పోల్స్ కదా, కరెంట్ ఉంటుంది. తమ్ముళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ దిగిపోండి తమ్ముళ్ళు. అదే ఎలక్ట్రికల్స్ ఇబ్బంది అవుతుంది, లైట్స్ ఉన్నాయి కదా, కరెంటు కరెంటు ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ దయచేసి దిగొస్తుందిగా కోరుతున్నాం. సాంగ్ ప్లీజ్. సార్ సారు మన మధ్యకి వస్తా ఉన్నారు, దయచేసి సార్ వచ్చే వెహికల్ దగ్గర ఉన్నటువంటి మన లీడర్స్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చైర్లు అక్కడ వేసి ఉన్నారు, వీరందరినీ కొంచెం ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సార్ వెహికల్కి ఇబ్బంది లేకుండా ఇక్కడున్న మన లీడర్స్ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దారి అవకాశం వస్తుందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు తనుకు మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమేలి రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు 2024 ఎన్నికల సమర సంకరం పూరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా అంటూ తెలుగుదేశం అధినేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారాం లక్ష్మి గారికి, జనసేన అధ్యక్షులు కొడుకులమూడి గోవిందరావు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు జోన్ 2 ఇన్ఛార్జ్ పత్తిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా స్థానిక ఆచంట ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు పీతాని సత్యనారాయణ గారికి, పాలకొల్లు శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, ఉండి శాసనసభ్యులు శ్రీ రామరాజు గారికి, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ మల్లిగా బాబుజీ గారికి, అలాగే నరసాపురం ఇన్ఛార్జ్ రామరాజు గారికి, అలాగే ఈరోజు జిల్లా 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి జనసేన ఇన్ఛార్జీలకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి, తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రా కదలిరా అంటూ చంద్రబాబు నాయుడు గారు పూరించినటువంటి సమర సంకారావం ద్వారా రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది దాని ద్వారా, ఈ సభ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన, అసమర్థ పరిపాలన, అవినీతి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇంటికి పంపించే విధంగా ఏ విధంగా మనందరం కూడా సంసిద్ధులై ముందుకు వెళ్ళాలనేది
ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి, 4.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆకాంక్షించలేదు, ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయలేదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా అడ్డగోలుగా దోచుకుంటూ ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు పెంచి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెడుతూ ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ ఈరోజు అన్ని విధాలుగానూ కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు అన్ని ఒక మధ్యలో కానీ ఇసుకలో కానీ మట్టిలో కానీ ఇది లేదు అది లేదు అన్నిటిలోనూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా దోచుకుంటూ పబ్బం గడుపుకుంటూ 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాల్లో ఈరోజు రాష్ట్రం మగ్గిపోయింది. ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఎటువంటి కేసుల్లోనూ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి ఈరోజు 53 రోజులు జైల్లో పెట్టారు. అటువంటి సమయంలో నేను మీకు అండగా ఉంటానని ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలంటే తెలుగుదేశం జనసేన ముందుకు వెళ్ళాలని పెద్ద మనసుతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన రావాలి, ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమివేయాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం జనసేన శ్రేణులందరూ కూడా అటు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో వచ్చే 100 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి సరిహద్దులు దాటించి కొట్టే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆత్మ తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పిలుస్తుంది రా కదులు రా అని చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారిలో మరలా ఆత్మవిశ్వాసం నింపి రాష్ట్రాన్ని పరుగులు అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా మరలా రా కదిలి రా అని పిలిపివ్వడం జరిగింది. ఈరోజు మనందరం కూడా ఆలోచించి ఇటువంటి నికృష్టమైనటువంటి పరిపాలనని అంతమొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. ఈరోజు అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మన శాసనసభ్యులు మంత్రులు ఎటువంటి అవినీతులు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. ఈరోజు అవినీతికి అద్దులు లేకుండా ఇదని లేదు అదని లేదు, నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా ఇంతని రేటు పెట్టి దోచుకుంటూ కోట్లాను కోట్లుగా దోచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఈరోజు కల్తీ మధ్య వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువకులు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు మహిళలు డ్వాక్రా రుణాలని చెప్పాడు, వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నాడు, కానీ ఈరోజు 2 రూపాయలు వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క యువత భవిష్యత్తుని నిర్వహణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యువతకి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో గల్లీ గల్లీలో ప్రతి కిల్లీ కొట్టులో కూడా ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అధికార ముసుగులో చేస్తున్నటువంటి వ్యాపారం గంజాయి వ్యాపారం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆ విధంగా యువతను నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక పథకాలని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరలా యువత భవిష్యత్తు బాగుండాలన్నా, రైతాంగం భవిష్యత్తు బాగుండాలన్నా, మహిళలకు అన్నీ బాగుండాలన్నా
ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు అందరికీ కూడా అన్నీ బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఈ మార్పును తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఈ రా కథలు రా సభ ద్వారా మనందరం కూడా ప్రజల్లో చైతన్యం నింపి రాబోయే 3 నెలల్లో వచ్చేటటువంటి ఎన్నికలలో నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జనసేన జెండాని రెపరెపలాడిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ బారిగేట్ మీదకి పడిపోతున్నారు, వీక్గా ఉంది సార్ ఇది, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాయి. బారిగేట్ పైకి పడిపోతున్నారు, ప్లీజ్ రిక్వెస్ట్ కూర్చొని అనుకోండి. తమ్ముళ్ళు అక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి షాక్ వచ్చే ప్రమాదం ఉంది, మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ ప్లీజ్ ఆ దిగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అక్కడ దిగాలి సార్, ప్లీజ్ రిక్వెస్ట్ దిగవలసిందిగా కోరుతున్నాం. ఎలక్ట్రికల్ వెహికల్, ఎలక్ట్రికల్ పైపులు పట్టుకోకండి, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి భీమ్లాల్ సాంగ్ రెడీ చేసి ఉంచండి. సాంగ్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత సాంగ్ ప్లే చేయవలసి ఉంటుంది, భీమ్లాల్ అనే సాంగ్ని ప్లే చేయవలసి ఉంటుంది. ఈ సభని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు, గౌరవనీయులు బొలిసెట్టి శ్రీనివాస్ గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారికి, అలాగే కొడుకులపూడి గోవిందరావు గారికి, అలాగే ఈ సమావేశానికి వచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకా వేదిక నడిచిన పెద్దలందరికీ, సమావేశానికి వచ్చేసిన మహిళా సోదరులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ప్రజల్లో తిరిగి పదవీ ఆకాంక్షతో మాత్రం కాదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలు కూడా పక్కన పెట్టి ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి కేవలం ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు కోసం మాత్రమే కానీ ఎవరి స్వార్థం, ఏ పార్టీ స్వార్థం కోసం కాదనే విషయాన్ని ముందుగా మీకు తెలియజేయాలి. ఇవాళ ఈ దౌర్భాగ్యం కాబట్టి ముఖ్యమంత్రి మరి ఏం చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కులాల మధ్యన పోరాటం, ఏ కులం మీద అయితే మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలని, బీసీలని అందరిని కూడా తొక్కి, ఇవాళ సుధాకర్ డాక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే మరి ఒక ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని దళిత సోదరుని తీసుకొచ్చి ఇంటికాడ చంపేస్తే ఆయన సీఎం పక్కన కూర్చోబడినటువంటి ఈ దుర్మార్గు ముఖ్యమంత్రిని ఇంకా ఆదరించాలంటే సిగ్గుపడవలసిన దళిత జాతి మొత్తం ఇవాళ వ్యతిరేకించవలసిన అవసరం ఆసన్నమైంది. ఇవాళ రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ కొంటారో తెలియదు, ఎవరు తోలాలో తెలియదు, వెళ్ళిన తర్వాత మిల్లర్ ఎంత డబ్బు అడుగుతాడో తెలియదు. ఆ పరిస్థితిలో రైతు ఉంటే రోడ్డుల్లో పడి చనిపోయినటువంటి ఎంతోమంది మహిళామూర్తులు కానీ సోదరులు కానీ ఎంతోమంది యాక్సిడెంట్ల పాలు చనిపోతే రోడ్లు కనీసం బట్టి కూడా పోయిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు గారు ఉన్నంతసేపు పరుగులు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు మనందరం కూడా చూస్తాకెళ్ళాం, అమరావతి నగరం చూస్తాకెళ్ళాం, డెవలప్మెంట్ మన కళ్ళతో చూపించిన వ్యక్తిని మనం ఓడించుకున్నాం. ఇవాళ దానికి పరిహారం అనిపిస్తూ ఉన్నాం. దానికి మరి అందరూ కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని బలపరిచి మరి ఉమ్మడి పరిపాలన వచ్చే విధంగా మరి ఆయన ఏదో వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా మనందరూ కట్టుబడే ఉండే విధంగా కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎవరికైనా సీట్ రావచ్చు, వచ్చినప్పుడు అందరూ కలిసి మనం మనలో మనం గొడవ పడకుండా ఖచ్చితంగా జనసేనకు కానీ అటు తెలుగుదేశానికి కానీ ఎవరికి వచ్చినా సరే మన ఆ పార్టీలో ఎక్కడైనా సరే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని త్యాగాలు చేసిన తర్వాతే ఈ పొత్తుకి ఫలితం కూడా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకా మాట్లాడే అవకాశం 2 నిమిషాలు ఇచ్చారు, కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేవలం మనం నెగ్గుతామో గెలుస్తామో తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇంటికి పంపించాలి. దానికి సమర్థుడైనటువంటి నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కలుపుకుని వెళ్తేనే మనకు అధికారం వస్తుంది, ఈ దుర్మార్గ పరిపాలన ఇంటికి పోతా ఉండని చెప్పి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇంకొకటి చిన్న విషయం,
ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ప్రతి ఎలక్షన్ పోతూ ఉంటారు. మా నాన్న పోయాడు, మా తాత పోయాడు, మా చిన్నాన్న పోయాడు, నాకు ఓటేంటి అని అడుగుతుంది తప్ప పోలవరం ప్రాజెక్ట్ కట్టిస్తాను, లేకపోతే ఇక్కడ రోడ్లు వేస్తాను, లేకపోతే విశాఖకు నాపుతాను, లేకపోతే అమరావతి నగరం నిర్మిస్తాను, టిట్కోళ్ళు కట్టినిస్తానని ఎక్కడ చెప్పడం మీరు కావాలని చూసుకోండి. ఇంక ఎంతసేపు పోయిన దాని మీద ఆళ్ళిపోతే మనం ఎందుకు ఓట్లు వేయాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు రావాలని చెప్పుకుని నేను తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి విజ్ఞప్తి, చంద్రబాబు గారు బయలుదేరారు, మరో 5 నిమిషాల్లోనే గ్రౌండ్లో ఉంటారు, శివాలయంలో దర్శనం చేసుకొని బయలుదేరారు. దయచేసి బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం, రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా కూడా గ్రౌండ్లోకి రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రోడ్ల మీద ఉన్నవారందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్, నుంచుంటే వెనకాల వాళ్ళు కనపడదు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి మీరు సీట్లో కూర్చోవలసిందిగా కోరుకుంటూ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేనకు సంబంధించినటువంటి టైటిల్ సాంగ్ రెడీ చేసుకోండి. ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు ఈ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గౌరవ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులకు రా కదలిరా అని చెప్పి ఈరోజు ఆచంటలో ఇంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పితాని సత్యనారాయణ గారికి, మరీ ముఖ్యంగా మనమందరం స్మరించుకోవలసినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి రా కదలిరా అంటూ ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించి ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి రామారావు గారికి ఈ సభ ద్వారా జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. మరి తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో బీసీలకు దూరం చేశారు, కొన్ని మాయ మాటలు చెప్పారు, కొన్ని మోసపు మాటలు చెప్పారు. కాపులను చూపించి బీసీలని, బీసీలు చూపించి కాపుల్ని, ఇద్దరిని విడగొట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి స్టేజ్ మీద ఉన్న నాయకులు ఏమనుకోదు, బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చెప్పాలి. ఈ రాష్ట్రంలో నాకు సినీ జీవితాన్ని ఇచ్చి నన్ను ఆదరించినటువంటి బీసీలకు, నన్ను పార్టీ పెట్టిన తర్వాత అఖండమైన మెజార్టీ ఇచ్చినటువంటి బీసీలకు ఏదన్నా చేయాలన్నటువంటి ఒక మహాసంకల్పంతో ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు బీసీలకు స్థానిక సంస్థల్లో రాజ్యాధికారాన్ని కల్పించడం వల్లే మాలాంటి వాళ్ళము ఈ రోజున ఇలాంటి స్టేజీల మీద నిలబడి మాట్లాడగలుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆయన హయాంలో 20% సుమారు ఆయన మనకి రాజ్యాధికారంలో స్థానిక సంస్థల్లో ఇస్తే, మరి ఆయన తర్వాత ఆయన యొక్క విధానాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు 34% మన బీసీల యొక్క రిజర్వేషన్ పెంచితే ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ చేత కానటువంటి జగన్మోహన్ రెడ్డి మన యొక్క రిజర్వేషన్ని 24% తగ్గిస్తే చేతకాని దద్దమ్మల, చేతకాని వాడిలా కనీసం కోర్టు మెట్లెక్కి మన తరపున పోరాడాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనని నట్టేట ముంచాడు. 16,400 మంది మన రాజ్యాధికారాన్ని పొందవలసినటువంటి బీసీ బిడ్డల యొక్క మరి పదవులు పోతే ఈ రోజు నోరెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి గ్రామ గ్రామాన తిరిగి రోడ్లట్టుకు తిరిగి ముద్దులు పెట్టి మోసం చేసి ఇవాళ రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక రాజధాని కట్టలేనటువంటి చేతగాని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటాడు. 70% చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పూర్తి చేసినటువంటి పోలవరాన్ని పూర్తి లేని దద్దమ్మ ఇవాళ దాని గురించి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మరి బీసీలను
మోసం చేయడానికి రకరకాలైనటువంటి విధానాలు తెలిస్తే అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదరణ పథకం ద్వారా ఎంతో మందికి వృత్తి పని చేసుకున్నటువంటి బీసీలను ఆదరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే కాలంలో మన గౌరవం తెలుగుదేశం, మన పార్టీ తెలుగుదేశం. మీరు ఎప్పుడన్నా చూడండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పక్కన కుడి పక్కన బీసీ, ఎడమ పక్కన బీసీ, వెనక వైపు బీసీ గౌరవంగా చూసేటువంటి పరిస్థితి మనకు తెలుగుదేశం పార్టీలోనే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఇవాళ ఒక బీసీ. మరి మన ఆర్థిక మంత్రి ఎవరు? ఒక బీసీ. మరి నేను ఇంతలాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే బీసీలకు గౌరవం, బీసీలకు అంటే పదవులు ఒకటే కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మనకి బీసీ సప్లాన్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బీసీ బిడ్డల కోసం స్టడీ సర్కిల్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మన బిడ్డల కోసం విదేశీ విద్యను అందించాలని చెప్పి ఇచ్చేసినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకుపోయిన వారి కళ్ళు కూడా తెరిపించండి. రాబోయేటటువంటి కాలంలో జనసేన బీసీ కాంబినేషన్, మరి తెలుగుదేశం కాంబినేషన్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించి మన నాయకుడు ప్రతిన పూనిన అసెంబ్లీ నుంచి ఆయన వస్తా అన్నటువంటి మాటని నిజం చేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ, జై తెలుగుదేశం. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తమ్ముడు ప్లీజ్ అది ఎక్కొద్దని చెప్పాం, ఎలక్ట్రికల్ సంబంధించి ఉంటుంది, షాక్ ప్రభావం ఉంటుంది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, దిగండి. తమ్ముళ్ళు మీరు కూడా చిన్నపిల్లల్ని ఎక్కించొద్దు ప్లీజ్, దయచేసి దించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం ఎలక్ట్రికల్కి సంబంధించి ఇబ్బంది ఉంటుంది, దిగిపోవాలి. మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, వెనకాలకు సంబంధించినటువంటి కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి, అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆ ఒక్క బ్లాక్ తప్ప మిగిలినటువంటి జనసంద్రోహంతో ఈరోజు మన సభావేదిక కలకలాడుతూ ఉంది. దయచేసి లైవ్లో స్క్రీన్లు పెట్టారు, ఆ స్క్రీన్ల మీద మన జనాలందరినీ చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రోన్ వారికి సంబంధించిన వాళ్ళు ఆ స్క్రీన్లో మన జనాలు చూపించవలసిందిగా కోరుతున్నాం. సాంగ్ రెడీ చేయండి, జనసేన టైటిల్ సాంగ్. ఒక్క నిమిషం తమ్ముళ్ళు, మెయిన్ డోర్లో పబ్లిక్ని అలౌ చేయండి, వాహనాలు కాకుండా. బాబు గారి క్యాన్వాయ్ వచ్చేస్తుంది, బాబు గారి క్యాన్వాయ్ వచ్చేటతో పబ్లిక్ని అలౌ చేయండి, దారులన్నీ ఓపెన్ చేయండి, బాబు గారు వచ్చేస్తా ఉన్నారు సార్. బాబు గారి టైటిల్ సాంగ్ రెడీ చేయండి. ఈనాటి మన సభకు ముఖ్య అతిథులు, గౌరవనీయులు, మనందరి ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. మనందరి యొక్క దార్శనికుడు, రేపటి తరానికి మార్గదర్శకులు, గౌరవనీయులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి చప్పట్లతో స్వాగతం, శుభాంజలి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో పోరాడే నీ ఆశయ మళ్ళీ చంద్రుడు అనే సాంగ్ ఉండొచ్చు చూడండి. వర్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్దలాలి తెలుగుదేశం పార్టీ, వర్దలాలి తెలుగుదేశం పార్టీ. మీ అందరు చప్పట్లు కొడుతూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతాన్ని పలకొలసిందిగా కోరుతున్నాం. జెండాలు తింపండి, జెండాలు కూర్చో తింపండి, కూర్చో తింపండి, కెమెరా కొట్టలేకుండా సౌండ్ సౌండ్ పెంచాలి. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా, గణమపు చరిత్ర నాయకుడా.
రాబోతున్నటువంటి నవయుగ శకానికి నాయకుడతడేవర్గానికి చేసిన గౌరవంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. దయచేసి అందరూ నిల్చునే చప్పట్లతో నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకరుస్తుగా కోరుతున్నాం. మీ అందరూ చప్పట్లతో దయచేసి అందరూ నిల్చోండి. మనందరి చప్పట్లతోటి మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఆచంట నియోజకవర్గ ప్రజానికం తరపున మన ప్రీతమ నాయకులు శ్రీ పితాని సత్యనారాయణ గారి తరపున స్వాగతం సుస్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత రాబోయే తరానికి నవశకానికి రూపకర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. తదేవ లగ్నం లగ్నం తదేవ తదేవ లగ్నం లగ్నం సుదినం సుదినం లగ్నం లగ్నం సుదినం సుదినం తదేవ తదేవ సుదినం సుదినం తదేవ తదేవ తారాబలం తారాబలం తదేవ తదేవ తారాబలం చంద్రబలం తదేవ మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పితాని గారికి వచ్చినటువంటి అఖిలేశ ప్రజాని గారికి అభినందనలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచంట నియోజకవర్గ ప్రజానికం తరపున మనందరి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారి తరపున హృదయ పూర్వక స్వాగత సమాజం తెలియజేస్తున్నాం. ఓ ప్రతిదానానికే మద్దతు పలికింది
మధుల కల అమరావతి కోసం హలో. దయచేసి వేదిక మీద ముందుగా ఉన్నవారంతా కూడా కూర్చొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఆహ్వానితులు కూర్చొని మిగతా వాళ్ళు దిగిపోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. ఎవరికి నిర్దేశించిన సీట్లో వాళ్ళు కూర్చోవాలి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారు ప్రసంగిస్తారు. అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోవాలండి ప్లీజ్. అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోండి. వెళ్ళండి రాధా గారు. ఇంకా ఎల్లు ఇంకా ఎల్లు పక్క పర్లేదు. సభకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వేళ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామ నియోజకవర్గానికి వచ్చేసినప్పుడు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియదు శుభాభివందనాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా మరి ఈ రోజున గౌరవనీయులు మన పీతాని సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం ఎందుకంటే దాదాపుగా 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అందరూ తెలుసు. ఈ రోజున అందరూ కూడా ఉద్యమం బాట పెట్టారు. ఆ ఉద్యమాలు పోయి మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలి. ఆయన ముఖ్యమంత్రిగా రావాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధి పదవుల్లో నడవాలి. అలాగే మనకి రాజధాని లేదు, రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా అలాగే నిరుద్యోగ సమస్య పోవాలన్నా ఈ రోజున ఆక్వా కానీ ఒరి రైతులు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రావాలని ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం, ప్రతి గ్రామంలోనూ చూసాం. మనం అందరూ ఒకటే మాట, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. మనందరం కూడా మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా మనందరం చూడాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయ నాయకులందరికీ అలాగే మరి నరసాపురం ఆచంట భీమవరం ఉండి అలాగే తణుకు పాలకొల్లు తాడేపులగూడు నుంచి పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ గౌరవనీయ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ కన్వీనర్లకి ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సీతారామ లక్ష్మి గారు. ఇప్పుడు గౌరవనీయులు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
ఈరోజు రా కదిలిరా బహిరంగ సభకు అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ గారికి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జన ప్రణాళికకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా అటు తూర్పు గోదావరి జిల్లా, గోదావరి జిల్లాల్లో ఈ సభా వేదిక మీద చెప్తూ ఉన్న 34 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఈ గోదావరి జిల్లాల నుంచి ఇస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే రైతాంగం ఎవరైతే ఉన్నారో కష్టపడి 6 కాలం పగలనక రాత్రనక ఎండనక వానక కష్టపడి పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తినటువంటి రైతులు ఎవరైతే, దళితులు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, మహిళలు ప్రత్యేకించి ఇలా పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇలా బోధుడే బోధుడితో విసుగెత్తినటువంటి మహిళలు ఇట్లా అన్ని రంగాల ప్రజలు కూడా ఒక్కడే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది, రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణవలసిందిగా కోరుతున్నారు. కొద్దిగా సైలెంట్గా ఉంటే అందరికి వినపడుతుంది. సోదరులారా, సోదరి బంధులారా, మిత్రులారా, అభిమానులారా, కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులారా, నాయకులందరూ కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ స్వాగతం, అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రత్యేకంగా జరుగుతున్న అరాచక రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క అత్యా రాజకీయాలు, అవినీతి రాజకీయాలకి అంతమొందించాలనే ఆలోచనతో ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఒక ప్రతిపక్ష పార్టీగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద కక్షపూరితమైన హత్యా రాజకీయాల మీద అవినీతి రాజకీయాల మీద పోరాటాన్ని సాగిస్తున్న సందర్భంగా ఈ సభ జరుగుతూ ఉంది. మీకు తెలుసు ఈనాడు రా కదలిరా అనే ఒక మహాసభ ఈనాడు ఆచండ నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సోదరి సీతారామకృష్ణ గారు, జనసేన అధ్యక్షులు మిత్రులు గోవిందరావు గారు, వేదిక నిర్వహించిన అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా ఉద్యమాన్ని, అవినీతి రాజ్యాన్ని అండగడుతుంటే జైలుకి పంపించిన ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం మీరు చేస్తున్న అత్యా రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, అవమానాలకు గురి చేస్తున్న సామాన్య ప్రజల్ని, ప్రతిపక్షాలని నిండగా రోడ్డు మీద కూడా రానికుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా
చేయడానికి ఒక ప్రయత్నం చేసి జైలుకి పంపించిన మహాగణుడు ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి, మీకు అందరికి తెలుసు. అటువంటి కార్యక్రమాల్ని ఈనాడు ప్రజల దగ్గర ప్రజా ఉద్యమంలో మీ అందరినీ ఆహ్వానించడానికి, ప్రజా ఉద్యమంలో పరిరక్షణగా మీ అందరినీ చైతన్యపరచడానికి, ప్రత్యేకంగా యువతని, యువకుల్ని, ప్రత్యేకంగా రైతు సోదరుల్ని, ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో ఈనాడు పక్షపాత ధోరణ నవరత్నాల పేరిట పక్షపాత ధోరణ చేస్తూ అర్హులైన అందరూ కూడా అనర్హులుగా చేసి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కూడా రాకుండా చేసిన ఒక దుర్మార్గుడు, నిరుద్యోగాలకు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని మీ అందరినీ చైతన్యపరచడానికి పిలిచిందే రా కదిలిరా అనే కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా, లెక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, ఏది చెప్పాలంటే అవినీతిగా మహారాజు జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి చిక్కు కూడా పడుతోంది. రాజకీయాల్లో డబ్బే ప్రధానం, ప్రజల మాన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తన రాజ్యాన్ని అవినీతిని పోలీసులు ఉపయోగించుకుని దండయాత్ర చేస్తూ తనదైన శైలిలో భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాలను కూడా రోడ్లు చేయకపోతే ఈనాడు ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. రోడ్డు మీద కూడా రాకుండా చేయాలనుకునే ఈ మహానాయకుడు ఈనాడు భయపడుతున్నాడు. ఈనాడు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఉద్యమాల గురించి మీ అందరికీ తెలియదు కాదు. ఈనాడు వేదిక ద్వారా మీ అందరు కూడా చెప్పేది ఒకటే, చాలామంది వక్తలు చాలా మాట్లాడుంటారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి కనుక ఇక్కడుండే శాసనసభ ఆచరణ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. ఈనాడు ఇక్కడ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి, మీకు తెలుసు ఈ సభా వేదికని ఇవ్వడానికి వీలు లేదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి విజిలెన్స్ అధికారులను పంపించి 3 రోజులు ఈ భూ యజమానిని భయభ్రాంతులు చేసి కక్షపూరితమైన వాతావరణంలో ఆఖరికి విజిలెన్స్ అధికారులు కూడా ఈ వేదికను సందర్శించిన సందర్భంగా సవాలు విసిరాం, రా చూద్దాం అధికారులారా, మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఇంకా ఉన్నారా, చూస్తాం. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యవాది చంద్రబాబు నాయుడుగా వస్తుంటే భయపడుతున్నారు మీరు. ఈనాడు ఈ రాష్ట్రంలో ఇంకా భయం గురి చేయడానికి ఎవరు లేరు, భయపడేది లేదని చెప్పి ఈ యొక్క స్థలాన్ని యజమానికి అండగా నిలిచి చూస్తే నాకేమీ సంబంధం అని చెప్పి తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి దారిగా చెప్పలేని ఒక సన్యాసి ఇక్కడ శాసనసభ్యుడు అని చెప్పడానికి బాధపడుతూ ఉంది. ఈనాడు మీకు చెప్తా ఉన్నాం మరొకసారి, ఇదే కాదు ఆఖరికి మనకి వేదిక గెస్ట్ హౌస్ ఇస్తారంటే మార్వడి గెస్ట్ హౌస్ను కూడా ఇవ్వకుండా ఈ వేదికని ఏదో రకంగా ఆఫ్ చేయాలని ఆలోచన చేస్తే ఎదురు తిరిగాం. ఒక తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున కూడా వేదికకి తిరిగి నిలిస్తే వారికి అండగా నిలుస్తామని చెప్పిన తర్వాత ఆ యొక్క సమావేశాలకు సంబంధించిన హంగులు ఏర్పాట్లు చేయగలిగాం. ఒకరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం అవినీతిమయం 48 గ్రామాల్లో భూము పట్టాలు ఇస్తే 1,50,000 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా దండుకొని చేసిన కార్యక్రమాల్ని కలెక్టర్ గారికి ఏ గ్రామంలో ఎంత లబ్ధిదారుని కలెక్ట్ చేశారని చెప్పి నివేదికను అర్పించే 21 కోట్ల రూపాయలు ఈ ప్రజల నుంచి పట్టాల పేరిట భూదందా చేసిన మహాగణుడు ఈ రంగరాజు అని చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం. అదే కాదు మీకు తెలుసు రైతుల నుంచి రైస్ మిల్లర్ నుంచి
దందా చేసి సంవత్సరానికి 13 కోట్ల నుంచి 19 కోట్లు ప్రతి సంవత్సరం 2003 నుంచి కూడా దండుకున్న మహాగణుడు అని చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే రైస్ మిల్లర్ సాలకు భారతీయ విద్యాభవన్ రైస్ మిల్లర్ యొక్క అసోసియేషన్ యొక్క అనుసంధాన సంస్థ దానికి సంబంధించిన 9 మందిని తన వారికి తెలియకుండా 7 బతికుండగానే మాకు ఈ భారతీయ విద్యాభవన్లో అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నామని చెప్పి వారికి తెలియకుండా వారి అనుమతి లేకుండా తప్పుడు అఫిడవిట్లు ఇచ్చాడు. 2 సభ్యులు మరణించి 2 సంవత్సరాలైనా ఇప్పుడే వచ్చి వారికి నేను రిటైర్ పోతానని చెప్పిన దుర్భార్గుడు అని చెప్పడానికి ఏ రకంగా రంగరాజును చెప్పాలి. అవినీతి మహారాజు తప్పుడు పత్రాలతోటి భారతీయ విద్యాభవన్ తన కుటుంబ సభ్యులకి దాఖలు చేసుకున్న మహాగణుడు అని చెప్పడానికి బాధ కలుగుతోంది. చింతిస్తున్నాం, ప్రజాస్వామ్య కూని చేసిన ఒక ప్రజాస్వామ్య ప్రతినిధి ఈ ఆచండ నియోజకవర్గంలో మచ్చ తెచ్చిన నాయకుడు చెప్పడానికి బాధపడుతోంది. ఈనాడు మీకు తెలుసు అనేక అక్రమ కేసులు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి కక్ష పూరితమైన ఎస్సీ కేసులకు పెట్టాడు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు తెలుసు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు పెద్ద ఎత్తున ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఓట్లేస్తే వారికి షెడ్యూల్ కులాల సప్లాన్ని ఎత్తేసిన మహాగణులు జగన్మోహన్ రెడ్డి ఈనాడు బలహీన వర్గాల్ని కార్పొరేషన్లు పెడతానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు లేని బలహీన వర్గాల చైర్మన్లు మెంబర్లు డబ్బు కూడా 1 పైసా కూడా ఆ బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి నిధులు ఖర్చు చేయని ఇవ్వని మహాగణుడు జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఈనాడు మేము చెప్తా ఉన్నాం ఈరోజు కౌలు రైతులు మొన్న అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడితే వారిని ఆదుకోకుండా ప్రతి 40 కేజీలకి 4 కేజీల నుంచి 10 కేజీలు రౌడీ మామూలుగా వసూలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం. మరొకసారి మన నాయకుడిని మనం నియోజకవర్గం నుంచి కొన్ని కోరికలు కోరబోతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎక్కడవుతే పట్టాలు మన వారికి ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు, డెఫినెట్గా వారందరికి కూడా భవిష్యత్తు కాలంలో ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ యువత ఇవాళ ఈ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పట్టాలు ఇప్పించాలి అని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా ఏదైతే అర్హులైన కూడా సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలే కాదు ఏ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు ఇవ్వకపోతే వారందరూ కూడా అర్హులైనందరూ కూడా ఆ నవరత్నాల తాలూకు మనం పెట్టే కార్యక్రమాలన్నీ కూడా అర్హత కలిగి భవిష్యత్తులో చేయాలని ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో అయోధ్యలంక బ్రిడ్జ్ మనం జీవో వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో మనం చేయనప్పుడు కూడా మొన్న వరద ప్రాంతంలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అయోధ్యలంక బ్రిడ్జ్ కడతాం అని ఓట్లు చేసుకున్న దుర్భార్గుడు ఈనాడు రంగరాజు జగన్మోహన్ రెడ్డి దానికి హామీ ఇస్తున్నారు. ఈవేళ మన తరఫున చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా మీ అందరి గురించి అడుగుతూ ఉన్నాం. అదే కాదు ఆచంట నుంచి మార్టేర్ సెంటర్ నుంచి ఆచంట కోడేరు మీదుగా గన్నవరం అమలాపురానికి సంబంధించిన ఒక బ్రిడ్జిని నేషనల్ లింక్ అనుసంధానం చేయడానికి బ్రిడ్జిని కూడా మీ తరఫున ఆచంట నియోజకవర్గమైన ప్రత్యేకమైన కోరికని కోరుతా ఉన్నాం. మన్నించమని మీ అనుమతిని ఇమ్మని భవిష్యత్తు రాజకీయాల్లో 2024 ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాబోతుందని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. వచ్చినప్పుడు ఈ కోరికలన్నీ మన్నించమని ఈ ఆచండ నియోజకవర్గ ప్రజల తరఫున
మాజీ శాసనసభ్యుడిగా ఈ విన్నపాన్ని మీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు చెప్పిన హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటాను. ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా చేతులు వచ్చి జోడిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పితాని గారు. ఇప్పుడు మనందరం ఎంతో ఆసక్తిగా చూస్తున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు. ఆంధ్రుల ఆత్మవిశ్వాసం భారతావనికే ఒక దిక్సూచి, రాష్ట్రపతికి నిండైన సంతకం, అవినీతి బరకలేని ఆణిముత్యం. మనందరి అభిమాన నాయకులు ఓకే. హలో హలో మైక్, మీరు కూడా ఒక అందరి వెనక్కి వెళ్ళిపోవాలి. ఒకరే ఉండండి ఇక్కడ, అందరి వెనక్కి వెళ్ళండి. సభా సరిగా రాలేదు, చూడయా సభాధ్యక్షులు మైక్ సరిగా రాలేదు. మైక్ సభాధ్యక్షులు ఇంకా మైక్ ఇంకా మైక్ కొంచెం సౌండ్ పెంచాలి, వాల్యూమ్ పెంచాలి. ఓకే వినపడస్తా ఉందా? ఓకే ఇంకా కొంచెం పెంచాలి, ఎక్కువ అరిస్తే మళ్ళీ గొంతు పోతుందో అని భయం. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదికపై నుండే నాయకులందరికీ ఈ రెండు పార్టీల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదర మండలందరికీ, జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన సాయంత్రం, ఎటు చూసినా పచ్చని పొలాలే, అదే పశ్చిమ గోదావరి. ఒక మహనీయుడి యొక్క దూరదృష్టి, మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన, సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, ఈ ప్రాంతం కరువు ఉందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు, అది ఆ రోజు చేసిన పని. దానితో ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలు దేశానికి తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, అతిథి మర్యాదకు పశ్చిమ
పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం. 2014 15 అసెంబ్లీలకు మీరు గెలిపించారు. 3 పార్లమెంట్లు గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. 15 అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. నేను ఒక విషయం అడుగుతున్నా, మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు, జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడుగేశారు, అది 2019లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, సినిమా అయిపోయింది, తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని తమ్ముడు నాకు కథ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు. ఏ కష్టం లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్ళిపోయేవాడు. సాఫీగా జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు, అతను అడిగాడు, నువ్వు నాతో రా, నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు, కొంత దూరం పోయాడు, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించమన్నాడు. అతను అనుకున్నాడు, ఎక్కాము, ఏం చేయాలో తెలియదు, పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు, మోటార్ బైక్ చెడిపోయింది, రిపేర్ చేయమన్నాడు, రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది, మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్నీ కూడా దోచుకొని పారిపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా, పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా, నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా. అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ జిల్లాలో ఏ రోడ్డు అయినా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు,
ఇప్పుడే పీతాను చెప్పాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఊడబడ్డాడు అనుకుంటున్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా, బెదిరిస్తావా? రేపు నువ్వే విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను. తమ్ముళ్ళు ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వారంగం పెద్ద ఎత్తున అక్వారంగం ఉంది. జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది. ఒక్కసారి 5 ఏళ్లకు మనకు జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వారంగానికి పెద్ద పీట వేశాను, రాయలసీమలో హార్టికల్చర్కి పెద్ద పీట వేశాను, ఆదాయం రావాలని కోరుకున్నాను. పెద్ద ఎత్తున అక్వారంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, అప్పుడు 2 లక్షల ఎకరాలు సాగు పెంచాం. ఈరోజు ఏం జరిగింది, అక్వారంగంలో సాగు ఖర్చు 3 రెట్లు పెరిగింది, మద్దతు ధర లభించడం లేదు, ఫీడ్ కానీ మందులు కానీ కరెంటు బిల్లులు కానీ సెస్ కానీ పెంచి అక్వారంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క రూపాయి 50 పైసలకే కరెంట్ ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా అని నేను అడుగుతున్నా అక్వా రైతుల్ని. ఇక్కడ చూస్తే జోన్స్ అని పెట్టాడు, జోన్స్ అని పెట్టి జోను నాన్ జోన్ అని, నాన్ జోన్లో ఉంటే ఇష్టానుసారంగా 3 రూపాయలు 50 పైసలు చేశాడు, 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు, ఆంక్షలు పెట్టాడు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరికి రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఏఎంసీ సెస్ పెంచారు, నీటి పన్ను పెంచారు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారు, ఏరియేటర్లు విపరీతంగా పెంచేశారు, మోటార్లపై కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వారంగానికి పోరు వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు, వరి రైతు, మొన్నే చూశారు మీరు 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా, మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు, నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిల పడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, 1 అది. 2, ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 3 చూస్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పోలవరం చిరకాల కోరిక. నేను ఆ రోజు పోలవరాన్ని పరిగెత్తించాను, సోమవారం పోలవరంగా మార్చుకున్నాను.
72% పూర్తి చేశాను. ఎవరైనా అసమర్థుడు వస్తే చేతగాని వాడిని అంటాం, కానీ దుర్మార్గుడు వచ్చి ధ్వంసం చేస్తే ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించండి. 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. జగన్మోహన్ రెడ్డి వస్తారే కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు మార్చారు, అక్కడి నుంచి డయాఫామ్ వాళ్ళు 2 సీజన్లో ఉధృతంగా వర్షం వచ్చి అందులోనే పోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు, ఏమైంది చెప్పే పరిస్థితి లేరు. కాఫర్ డ్యామ్లు అయితే రెంటి మధ్య నీళ్లు వచ్చేసే పరిస్థితి వచ్చింది. గైడ్ బండ్ అయితే కుంగిపోయింది. అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. నా బాధ అదే. నేను ఒకటే చెప్తున్నా, పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి. మళ్ళీ పోలవరం పూర్తి చేసుకుని రాష్ట్రానికి నదులను సంధానం చేయడమే కాకుండా ఈ జిల్లాకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, విశ్వసనీయత. విశ్వసనీయత అవునా కాదా? మడమ తిప్పను. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడో గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? ఎన్నికలు అవుతారు ఏం చేశాడు? సాక్షాత్ మెడలు ఉంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్ మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తానన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? బూమ్ బూమ్ తెచ్చాడు, నాసిరకం బ్రాండ్ తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు, ఆ అధికారం మీకు లేదు. మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు, మడమ తిప్పిన మీరు, అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్, అది ఎంత పని? ఒక వారం, వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్ల పైన ఆయాల పైన ఎస్మా తీసుకొచ్చి ఉద్యోగాలను తీసేస్తానంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆందోళన ఉన్నారు. దానికి కారణం ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, యువతని ఉద్యోగాలు ఇస్తానన్నాడా లేదా? మీకు జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మన విశ్వసనీయత, అది ఈ బోగస్ విశ్వసనీయత.
ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచాడు. అంటే లెక్కలేని తనం, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే ఎంత వస్తుంది? ఇప్పుడు 500 1000 రూపాయలు అవునా కాదా? ఏమమ్మా ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అమరావతి విషయంలో చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయ మాటలు చెప్పాడు. ఎన్నికలైనా మాట మార్చేశాడు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమంటారు, 3 రాజధానులు అన్నాడు. అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. కడా నిన్న మొన్న విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కోర్టు మొట్టిక్కాలేసింది, నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలని. అన్ని కేసులు ఏప్రిల్కి వేశారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది, అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఇంకో పక్క వస్తా, ఆ వెర్రిపప్పు కూడా వస్తా. వివేకానందరెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పనే కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది ఈయన విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 510 కోట్ల రూపాయలు ఆయన సంపద. దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల ఆదాయం ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందా? పెరిగిందా మీ ఆదాయం? ఆయన ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా, చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడీ, ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకుని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు, మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు, అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతురత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి, ఓకే హుషారుగా ఉన్నారు మీరు. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడుగుడ్డ అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డ్యాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీడ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ వేదిక పైన నాయకులు కానీ మీ మీద కానీ దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, బీసీలు ఉన్నారు, మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. నేను అందరినీ మీకు అందరికి హామీ ఇస్తున్నా, తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు, ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం, న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు. కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది, అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలు వేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా. మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు, మీకు కూడా అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు, పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు రిజర్వేషన్లు ఇస్తే అది కూడా తీసేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా. మొన్ననే బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 తీసుకొచ్చాం, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రాం. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను, దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను,
ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇంతేకాదు, ఆడబిడ్డ అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు ఇస్తాం. మాట తప్పాడు, అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. మూడోది, 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మహిళల్ని గౌరవిస్తాం, మీకు చేయూతనిస్తాం. ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండవది, రైతుకి 20000 రూపాయలు అన్న దాత కింద వారికి సహాయం చేస్తాం. మూడవది, యువగణం కింద మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళో నేను ఇచ్చే భరోసా ఇది, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మనము అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్గా వచ్చేటివి. ఇప్పుడు అన్నీ పోయినాయి, మీకు ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా చేస్తాం. అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పనిచేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీకు బోరు కొట్టినప్పుడు మండల హెడ్ క్వార్టర్కు ఆ చెట్టులో వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు, మీ ఊరి నుంచే ఉద్యోగం చేసుకోవచ్చు. మీకు ఆదాయాన్ని సంపాదించే మార్గం తెలుగుదేశం పార్టీ చూపిస్తుందని హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తాం. ఇవే కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన సబ్ ప్లాన్ తీసుకొస్తాం. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నా. అన్నింటికంటే ముఖ్యమైన కార్యక్రమం పేదవాడికి అండగా ఉంటా. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన అనేది నా జీవితాశయం. ఇప్పుడు కూడా నేను శివాలయానికి వెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్పారు, ఎప్పటి నుంచో ఆ శ్రీరాములు వాళ్ళ కుటుంబం ఆ శివాలయంలో వారసత్వంగా పూజలు చేయడం కానీ వాళ్లే కట్టిన దేవాలయం అది. అక్కడికి పోతే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం, తెలుగు ప్రజానీకం ప్రపంచంలోనే 1గా తయారు చేయడానికి నాకు శక్తిని తెలివితేటల్ని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరుకున్నా. ఇది సాధ్యం. ఎందుకు సాధ్యం అంటున్నానంటే 25 ఏళ్లకు మునుపు చేసినటువంటి పని వల్ల హైదరాబాద్ మెరిసిపోతా ఉంది, అమరావతి వెలవెలబోతా ఉంది. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీరందరూ సహకరించండి, మళ్ళీ తిరుగులేని శక్తిగా తెలుగు జాతిని తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లో తెలుగు వారు స్పందించారు. 80 దేశాల్లో మారుమూల ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారు. అది 25 ఏళ్లకు మునుపు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన విజన్. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం తెలుగు జాతిని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది పేదవాళ్ళకు అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ. మూడో విషయం చెప్తున్నా,
జగన్ మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కాదు. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, 15 రూపాయలు ఇస్తాం, 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తా, 100 రూపాయలతో 1000 రూపాయలు చూపించే మార్గం చూపిస్తాం. అదే సంపద సృష్టి, అదే పేదవాడి కండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా జీవితంలో ఇది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇక్కడే మనం ఎన్ఐటి తెచ్చాం, దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. తాడేపల్లి గూడెంలో, భీమవరంలో అక్వా యూనివర్సిటీ అది కూడా ఊసేయలేదు. నర్సాపూర్ పరిధిలో బిఎఫ్ తెప్ప దగ్గర ఫిషింగ్ హార్బర్ ఆ పనులు కూడా జరగడం లేదు. గోదావరి, నర్సాపూర్, సకినేటిపల్లి వంతెన నిర్మాణం మాటలకే పరిమితం అయింది. నిడదవోలు, పాలకొల్లు తణుకులకి తాగునీరిచ్చే విజయేశ్వరం పెండింగ్లో పడిపోయింది. ఇవన్నీ కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. తమిళ్ళు ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి, ప్రతి ఒక్క తల్లి ఆవేదన, ప్రతి ఒక్క అమ్మ ఆందోళన, తన బిడ్డకు ఉద్యోగులు లేని తల్లి బాధ, చదివిచ్చాం కూలి పని చేసుకుంటున్నాం మళ్ళా ఖర్చులకు మేమే డబ్బులు ఇవ్వాలని పిల్లల కోసం బాధపడుతుంది ప్రతి ఒక్క తల్లి. పెరిగిన ధరలతో తన కుటుంబం ఏ విధంగా నడపాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధపడే పరిస్థితి. పిల్లలకు మంచి తిండి పెట్టలేకపోయాం, పౌష్టికాహారం ఇవ్వలేకపోయామని తల్లి ఆందోళన. ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను అండగా ఉంటా, ఒక కుటుంబ పెద్దగా ఒక సోదరుడుగా మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. 3 నెలలే, ఈ 3 నెలలు వెయిట్ చేయండి. ఇంకో పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా, డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం, ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం, వరి ధాన్యం ఎంఎస్పి ఇవ్వాలన్నా లంచం కట్టాలి, కప్పం కట్టాలి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భూమి, భారతీయ విద్యాభవన్కి ఇచ్చే భూమి, ఆ స్కూల్ భూములు కూడా కొట్టేయాలని ప్రణాళిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీళ్ళు తినింది కక్కిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప, సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప, ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాల, అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకో గారు తాడేపల్లి గూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది,
లేఅవుట్ చేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం నాడు గజ దొంగ మామూలు కాదు, 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే, పేదలకు ఇళ్ళు పట్టాల కోసరం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్ ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు, నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా? నువ్వు చేయలేవు, అది నీ పరిస్థితి. అందుకే నేను ఒకటే ముఖ్యమంత్రి చెబుతుంది, నిన్న మీరు చూశారు పాపం అంబటి రాయుడు క్రికెటర్ ప్రపంచమంతా ఆడాడు, మంచి పేరుంది, ప్రజాసేవ చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, పిలిచి నీ గుంటూరు సీట్ ఇస్తామన్నాడు, సరే అన్నాడు. రెండో రోజు ఇంకొకరిని పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. అంబటి రాయుడికి అర్థమైపోయింది. ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడక మునిపే గేమ్ అయిపోయింది, క్లీన్ బౌల్డ్ అర్థమైపోయింది. ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు. మీకు అర్థమయ్యా తమ్ముళ్ళు, ఇప్పటికైనా మోసం ఎట్టు చేస్తాడని? జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారు రైతుకు, కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా, మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్పచెప్పే బాధ్యత, కట్టిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. ఇది కాకుండా ఆ చెంటలో అయోధ్యలంక బ్రిడ్జి ఇమ్మీడియట్గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి, మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఆ చెంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనందరిపైన ఒక బాధ్యత ఉంది, అది పవిత్రమైన బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాడం, కానీ ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాం. నేనేదో ముఖ్యమంత్రి పదవి కోసం అడగడం లేదు, నా కోసము, పవన్ కళ్యాణ్ కోసము, తెలుగుదేశం కోసము, జనసేన కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు పెట్టిన కార్యక్రమం కూడా రా కదిలి రా, ఎన్టీ రామారావు గారి మొదట్లో తెలుగుదేశం పిలుస్తోంది,
రా కదిలి రాను పెట్టారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు మళ్ళీ స్వర్ణ యుగం కోసం మేము పిలుస్తున్నాం, రా కదిలి రాను అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, తెలుగు జాతికి స్వర్ణ యుగం కోసం కలిసి వస్తారా? రాతి యుగంలో ఉండిపోయి ఇంకా ఎనికి వెళ్ళిపోతారా? నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. 5 ఏళ్లుగా మీరు చూశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశారు. ఇప్పుడు భయపడి మీరు ఇంట్లో పడుకుంటే, పోరాటం చేయకపోతే మీకు మిగిలేది రేపు రాబోయే రోజుల్లో అంధకారమే. అందుకే అందరినీ కోరుతున్నా, తిరుగుబాటు ప్రారంభమైంది. ఇప్పుడు యువ గడవైన తర్వాత ఇది 3వ మీటింగ్ చూశాను, మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను, నాకు ఏమాత్రం అనుమానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈరోజు కొండే అందరిని అడుగుతున్నా, 90 రోజులు మీరు పనిచేయండి, మా కోసరం కాదు, మీ కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసరం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం, అది జరిపిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ మీరు చూశారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇక్కడట్టు కాకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఏ తమ్ముడు ఇను నేను చెప్పిన దాన్ని గట్టిగా స్లోగన్ ఇవ్వండి. నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా చెప్పాలందరూ, పిడికిలు బిగించి అవసరం లేచి నిలబడుకొని, అందరు లేచి నిలబడుకోండి, గట్టిగా చెప్పాలి, పిడికిలి బిగించి చెప్పాలి, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం. ఇంకా గట్టిగా చెప్పాలి, ప్రతి ఒక్కరి గుండెల్ని కదిలించే పరిస్థితి రావాలి, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజాపాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, పోలవరం పూర్తి చేయడం కోసం, రైతుల భవిష్యత్తు కోసం, అక్వా రైతుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. చాలా సంతోషం. మళ్ళీ అడుగుతున్నా, సైకో పోవాలి. ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి సైకో అంటే పోవాలని గట్టిగా చెప్పాలి. సైకో, సైకో పాలన, సైకో పాలన. అదే మరిగా తెలుగుదేశం జనసేన కూటమి వర్ధిల్లాలని చెప్పాలి. తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. అదే సమయంలో ఎన్టీఆర్ అంటే అమరాయ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తమ్ముళ్ళు మళ్ళా గుర్తు చేస్తున్నా, మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం, నిన్ననే నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం, తొందరలోనే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి. వేరే అన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు. దానికంటే మన సాంప్రదాయాలు ఏం చెప్పను. మీ అందరూ కూడా
సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ ఒకటి కోరుతున్నా, ఈ సంక్రాంతి ఎట్లు జరుపుకుంటాము, రేపు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి, ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, చైతన్యాన్ని కలిగించాలి. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ మీటింగ్ బ్రహ్మాండంగా జయప్రదం చేసిన రెండు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? సందీప్, సందీప్ హలో హలో బహిరంగ సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ
7 నియోజకవర్గాల నుండి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్కి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని, గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ పితాని సత్యనారాయణ గారి తరఫున అందరికీ ప్రత్యేకమైనటువంటి